కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు సాగిస్తున్న భారత జోడో యాత్ర ఇంచుమించుగా ముగింపు దశకు చేరుకుంది డిసెంబర్ ఇరవై నాలుగున ఢిల్లీ చేరిన యాత్ర తొమ్మిది రోజుల క్రిస్మస్ న్యూ ఇయర్ బ్రేక్ తర్వాత జనవరి మూడున మళ్లీ మొదలవుతుంది కొత్త సంవత్సరంలో ఢిల్లీ పంజాబ్ల గుండా కాశ్మీర్ లో ప్రవేశిస్తుంది సెప్టెంబర్ ఏడు తమిళనాడులోని కన్యాకుమారిలో మొదలైన భారత్ జోడో యాత్ర రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవైనా శ్రీనగర్ లో ముగుస్తుంది ఇప్పటి వరకు మూడు వేల కిలోమీటర్లు నడిచిన రాహుల్ మరో ఐదు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు యాత్ర కొనసాగించనున్నారు చివరకు కాశ్మీర్ లోని శ్రీనగర్ లో ముగుస్తుంది ప్రారంభం నుంచి ఇంతవరకు రాహుల్ జోడో యాత్ర పదికి పైగా రాష్ట్రాల గుండా సాగింది అయితే ఇంతవరకు యాత్రకు ఎక్కడా ఎలాంటి అంతరాయం కలగలేదు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు శాంతి భద్రతల సమస్య తలెత్తలేదు అలాగే రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు తప్ప యాత్ర ఎక్కడా పెద్దగా వివాదాస్పదం కాలేదు ఉద్రిక్తతలు చోటు చేసుకోలేదు శాంతి భద్రతల సమస్య తలెత్తలేదు కానీ ఢిల్లీలో ఎంటర్ అయిన తరువాత యాత్రలో వేడి పెరుగుతుంది భారత్ జోడో యాత్ర ఢిల్లీలో అడుగుపెట్టిన సమయంలో జనాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యంపై కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది భద్రతా వైఫల్యంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాసింది రాహుల్ గాంధీకి భారత్ యాత్రలో పాల్గొంటున్న వారికి నేతలకు భద్రత కల్పించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరింది ఢిల్లీ పోలీసులు నేరుగా హోంమంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తారు అందుకే కాంగ్రెస్ పార్టీ నేరుగా కేంద్ర హోంమంత్రికి లేఖ రాసింది బదర్పూర్ సరిహద్దు నుంచి డిసెంబర్ ఇరవై నాలుగున రాహుల్ గాంధీ వెంట వేలాది మంది మద్దతుదారులు పాదయాత్రలో పాల్గొన్నారు ఎర్రకోట వైపు పాదయాత్ర సాగుతుండగా పలువురు రాహుల్ గాంధీతో సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించడం ఆయనకు అతి దగ్గరగా రావడంతో కలకలం రేగింది తొక్కిసలాట తరహా పరిస్థితి తలెత్తింది దీనిపై కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ కేంద్ర హోంమంత్రికి లేఖ రాశారు భారత జోడో యాత్రలో తీవ్రమైన భద్రతా లోపాలు తలెత్తిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఇరవై నాలుగవ తేదీన పాదయాత్ర ఢిల్లీలోకి అడుగుపెట్టిన సమయంలో అనేక సందర్భాల్లో భద్రతా లోపాలు చోటు చేసుకున్నాయి జెడ్ ప్లస్ కేటగిరి సెక్యూరిటీ ఉన్న రాహుల్కు అతి దగ్గరగా జనం గుమిగుడుతున్నప్పుడు వాణ్ణి అదుపు చేయడంలో ఢిల్లీ పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు కేవలం మౌన ప్రేక్షకులుగా చూస్తుండిపోయారు యాత్రలో పాల్గొనకుండా పలువురు ప్రముఖులను వేధించారు యాత్రలో పాల్గొన్న అనేక మందిని ఇంటెలిజెన్స్ బ్యూరో ఇంటరాగేట్ చేసింది హర్యానా స్టేట్ ఇంటెలిజెన్స్ కు చెందిన గుర్తు తెలియని దుండగులు భారత్ జోడో యాత్రలో అక్రమంగా ప్రవేశించారని డిసెంబర్ ఇరవై మూడున సోహనో సిటీ పోలీస్ స్టేషన్లో మేము ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారని ఆ లేఖలో అమిత్ షాకు వేణుగోపాల్ తెలియజేశారు కాంగ్రెస్ నేతల త్యాగాలను సైతం వేణుగోపాల్ ఆ లేఖలో గుర్తు చేశారు దేశ ఐక్యత సమగ్రత కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు ప్రధాన మంత్రులు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ తమ ప్రాణాలను అర్పించారని రెండు వేల పదమూడు మే ఇరవై ఐదున జీరం ఘాటిలో నక్సల్స్ దాడిలో ఛత్తీస్గఢ్ నాయకత్వం మొత్తం అసౌలు బాసిందని అన్నారు జనవరి మూడు నుంచి అత్యంత సున్నితమైన పంజాబ్ జమ్మూ కాశ్మీర్లో జోడో యాత్ర సాగాల్సి ఉంది దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న రాహుల్ భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్న కార్యకర్తలు ప్రజలు నేతలకు తగిన భద్రత కల్పించాలని అమిత్ షాను ఆ లేఖలో వేణుగోపాల్ కోరారు అలాగే యాత్ర ఢిల్లీలో ప్రవేశించిన సమయంలోనే చైనా తదితర దేశాల్లో కరోనా ప్రకంపనలు ఉధృతమయ్యాయి ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ రాహుల్ గాంధీ సాగిస్తున్న భారత్ జోడో యాత్ర తాత్కాలికంగా యాత్రకు బ్రేక్ ఇవ్వాలని లేదంటే కోవిడ్ ప్రోటోకాల్ పాటించాలని కోరింది అయితే కేంద్ర ప్రభుత్వం రాసిన లేఖ కొంత రాజకీయ దుమారం రేపింది రాహుల్ భారత్ జోడో యాత్ర బీజేపీ గుండెల్లో రైలు పరిగెత్తిస్తోందని మల్లికార్జున ఖర్గే మొదలు దిగ్విజయ్ సింగ్ వరకు కాంగ్రెస్ నాయకులు ఒకరి తర్వాత ఒకరు కవ్వింపు ప్రకటనలు చేశారు అందుకు ప్రతిగా కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్ స్మృతి ఇరానీ తమదైన స్టైల్లో సమాధానమిచ్చారు అదొకటి అలా ఉంటే ఈ రోజు ఢిల్లీలోని ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో జరిగిన కాంగ్రెస్ నూట ముప్పై ఎనిమిదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న రాహుల్ గాంధీ మీడియా మధ్య ఛాయ్ పే చర్చ స్టైల్లో టీ ఆసక్తికర చర్చ జరిగింది నిజానికి యాత్రలో రాహుల్ విడవకుండా వేసుకుంటున్న హాట్ అండ్ కూల్ చర్చ జరిగింది కాగా బుధవారం పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి రాహుల్ గాంధీ అదే వైట్ టీ షర్ట్ హాజరయ్యారు దీంతో కొందరు విలేకరులు అదే విషయాన్ని ఆయన వద్ద ప్రస్తావించారు దీనిపై స్పందించిన రాహుల్ ప్రస్తుతం టీషర్ట్ హవా నడుస్తోంది ఎప్పటి వరకు ఆ హవా ఉంటుందో అప్పటి వరకు కొనసాగిస్తామని అన్నారు టీషర్ట్ హీ చల్ హై ఔర్ జబ్ తక్ చల్ రీహై చలాయంగే అని నవ్వుతూ రాహుల్ గాంధీ హిందీలో సమాధానం ఇచ్చారు అయితే ఇంతవరకు సాగిన యాత్ర ఒకెత్తైతే పంజాబ్ కాశ్మీర్లో సాగే యాత్ర ఒకెత్తు అన్నారు